Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన బంధం ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఏమన్నా అంటే నెగటివ్ థాట్ ప్రాసెస్ అంటారు, లేదా జనసేన తెలుగుదేశం బంధం చూసి ఇబ్బంది పడుతున్నారు అంటారు. కానీ లోపల వారికి తెలుసు, జరుగుతున్నది కళ్ళ ముందు కనిపిస్తోంది. జనసేన మంత్రులు ఎందరు? ముగ్గురు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. ఎమ్మెల్యేలు దాదాపు 20కి పైగా. ముగ్గురు మంత్రుల్లో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పేర్లు తెలుగుదేశం అనుకూల దినపత్రికలు రెండింటిలో చూసి ఎన్నాళ్ళయింది. పవన్ పేరు ఈ మధ్య రెండు సందర్భాలలో కనిపించింది. ఒకసారి ఆగస్టు 15 సందర్భ వార్తలలో, రెండవసారి గ్రామ కమిటీల సమావేశాలకు సంబంధించిన వార్తల్లో. నాదెండ్ల మనోహర్ పేరు చూసి ఎన్నాళ్ళయింది? మంత్రిగా మారిన తొలినాళ్లలో చేసిన హడావుడి ఇప్పుడు ఏమైంది? ఎందుకు నాదెండ్ల పేరు అస్సలు కనిపించడం లేదు, వినిపించడం లేదు? కందుల దుర్గేష్ సంగతి అయితే ఇక చెప్పనవసరం లేదు. లోకల్గా ఎమ్మెల్యేలకు వస్తున్న కవరేజ్ కూడా ఎందుకు అంతంత మాత్రంగా ఉంది? సీఎం రమేష్ పేరు పత్రికలలో కనిపించినంతగా కొణతాల పేరు కనిపిస్తోందా? నిజానికి ఎంపీ పేరు కన్నా ఎమ్మెల్యే పేరు ఎక్కువగా కనిపించడం అన్నది మనకు తెలిసిన సంగతి. స్పీకర్ను నియమించిన వెంటనే డిప్యూటీ స్పీకర్ను నియమిస్తారు. స్పీకర్ పోస్ట్ అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ప్రతిపక్షానికి ఇవ్వడం ఓ సాంప్రదాయం. ప్రతిపక్షం ఎలాగూ లేదు. డిప్యూటీ స్పీకర్ పదవి మరి జనసేనకు ఎందుకు రాలేదు? అది కూడా అధికార తెలుగుదేశానికి చెందిన కాల్వ శ్రీనివాసులకే ఇస్తున్నారనే వార్తలు ఎందుకు బయటకు వచ్చాయి? పదవుల పంపకం సమానంగా ఉండాలన్నదే కదా పొత్తుకు కీలకం. సరే, పదవుల సంగతి పక్కన పెడదాం. సీఎం చంద్రబాబు పేరు తరువాత నిత్యం లోకేష్ పేరు వార్తల్లోనే ఉంటూ వస్తోంది. సీఎం చంద్రబాబుకు ఎంత ఎలివేషన్ ఇవ్వాలో అంతా ఇస్తున్నారు, అది సహజం. లోకేష్కు కూడా ఇంచుమించుగా అలాంటి కవరేజ్నే దక్కుతోంది. ఎమ్మెల్యేల కవరేజ్ మెయిన్ పేజీల్లో ఉండదు, అందరికీ తెలిసిందే. చిన్న పేపర్లలో అయినా కనిపించాలి కదా. జనసేన ఎమ్మెల్యేల కార్యకలాపాలు మరి అంతగా ఉండడం లేదో, లేదా కవరేజ్ ఇవ్వడం లేదో, మొత్తానికి ఏదో జరుగుతోంది. డిప్యూటీ సీఎం అని జనసేన శ్రేణులు సంతోషించడం వరకు బాగానే ఉంది. కానీ పవన్ తీసుకునే ఏ నిర్ణయానికి కూడా సరైన ఎలివేషన్ రావడం లేదు. పంచాయతీకి 10,000 వంతున స్వాతంత్ర వేడుకలకు ఖర్చు చేయండి అనే నిర్ణయం తీసుకుంటే సింపుల్ వార్త అయిపోయింది తప్ప సీఎం సమీక్షలకు ఇచ్చే రేంజ్ ఎలివేషన్లు కనిపించలేదు. మొత్తానికి చూస్తూ ఉంటే జనసేన తమతో ఉండాలి, కానీ మరీ ఎదగడం, ఎలివేషన్లు ఇవ్వడం అన్నది ఉండకూడదు అనే విధమైన స్ట్రాటజీ ఏదో అమలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు కొట్టి పడేయొచ్చు, అసూయతోనో ఆక్రోశంతోనో చెప్పే మాటలు అని తోసిపుచ్చేయవచ్చు. కానీ ఇదే పద్ధతి మరి కొన్నాళ్ళు కొనసాగితే జనసేన శ్రేణులే ఈ విషయాన్ని గ్రహిస్తాయి.